గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ దత్త గురవే నమః జై బోలో దత్త మహారాజ్ కీ జై వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ ధ్వనించినది దత్త కథ ఆది నుండి సహ్యాద్రి గిరులలో ధ్వనించినది దత్త కథ నినదించేనిదే శౌనకాదులచే నినదించేనిదే శౌనకాదులచే కథలు కథలుగా దత్త కథ వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ ఆది గురువు అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై ఆది గురువు అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై బోధించేనిది పరమ గురులచే బోధించేనిది పరమ గురులచే విధి విధులలో దత్త కథ మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ప్రభాకర నమోస్తుతే గంగ
పుత్రాయ స్వాహ మాతృపుత్రాయ స్వాహ త్రిమూర్త్యాత్మకాయ స్వాహ త్రిమూర్త్యాత్మకాయ స్వాహ భక్తవరదాయ స్వాహ భక్తవరదాయ స్వాహ ఓం సహ్యాద్రివాసాయ స్వాహ సహ్యాద్రివాసాయ స్వాహ ప్రదాయ స్వాహ ఓమర్ఘవల్లభాయ స్వాహ మహాభాగ మహామహిమాన్విత తపోశక్తి సంపన్న థౌరేయ సకల పురాణ సంయమన నిర్దేశ సూత మహర్షి నామధేయ నమో నమః. శౌనక, ఈ స్తుతి వెనుక ఈ కీర్తన వెనుక ఏ ప్రశ్నల శరపరంపర లేదు కదా మహర్షి సత్తమ. ప్రశ్న లేనిదే జగతి లేదు. ప్రశ్న ఎందు పుట్టి ప్రశ్నతో వృద్ధి చెంది ఆ ప్రశ్నతోనే నశించి తిరిగి జన్మించే ఆత్మకి ప్రశ్నతోటిదే కదా జీవనం. ఈ జగన్నాటకంలో ప్రశ్న లేని జీవితానికి తావెక్కడిది స్వామి? నీవనినది యథార్థమే, కాని నేటి నీ సందేహము వెనుక తాత్పర్యము? దేహము సందేహాల నిలయము స్వామి. నేడు ఈ దేహాన్ని పట్టి పీడిస్తున్న ప్రశ్న ఒక్కటే. గురుపాదులు మా యందు కృపను వహించి సందేహ నివృత్తి గావించి శిష్యకూటిని తరింపచేయ ప్రార్థన. మీరు బ్రహ్మ సమానులు. తమకు తెలియని రహస్యం, తమరెరుగని పురాణం ఈ సృష్టిలో కలవా స్వామి? విధాత సములైన తమరే మా ప్రశ్నలకు బదులిచ్చి సందేహ నివృత్తి గావించాలి. ఈశ్వరాజ్ఞ. అట్లే కానండు స్వామి. జగతిన తొలిగురువుగా జగద్గురువుగా కీర్తింపబడే దివ్యమంగళ విగ్రహం ఒక్క శ్రీకృష్ణ భగవానునిదే తప్ప అన్యులు కారని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి, వేదాలు సూచిస్తున్నాయి. కృష్ణం వందే జగద్గురుం అన్నది ఆర్యోక్తి కాగా, తమరీనాడు దత్తప్రభువును ఆదిగురువుగా అంగీకరించి అభివర్ణించి జప తప హోమాది కార్యాలను నిర్వహించారు, ఆరాధించారు. దీని వెనుక గల తాత్పర్యం, దత్తాత్రేయుని దివ్యలీలా విలాసం తమ ముఖత విని తరించాలని మా ఈ యత్నం సఫలీకృతం చేసి సచ్చిదానంద స్వరూపుడైన సద్గురువుని కథామృతాన్ని కరణపేయంగా వినిపించ ప్రార్థన. వినమ్రుడవై ముకుళిత హస్తుడవై నీవు కోరిన ఈ కోరిక మన్నించడం గురువుగా సకల పురాణ సంచయనకర్తగా నా విధి విధ్యుక్త ధర్మం. కృష్ణం వందే జగద్గురుం అన్న ఆర్యోక్తి జగతిన ఉండినది వాస్తవం, కానీ ద్వాపరయుగానికి ముందే మహాతపశక్తి సంపన్నుడైన అత్రి మహర్షి తప ఫలితంగా త్రిమూర్త్యాత్మకంగా ఆవిర్భవించిన దత్తదేవుడే తొలిగురువు. ఆదిగురువు జగద్గురువుగా అభివర్ణించబడిన శ్రీకృష్ణ పరమాత్మ కూడా దత్తదేవుని ఆరాధించి ధరించినవాడే. తమ మాటల్లోని మర్మం నాకు అవగతం కాలేదు. సవివరంగా సవిస్తరంగా సెలవిచ్చి తరింపచేయ ప్రార్థన. తొల్లి శ్రీ మహావిష్ణువు వటపత్రశాయి అయి అనేక వత్సరములు మహాంబుధిపై శయనించి ఆపై కనులు తెరిచి సకల చరాచరములను సృష్టింప సంకల్పించి మొట్టమొదట తన నాభికమలము నుండి బ్రహ్మను సృష్టించినాడు.
తండ్రి ఆనతి ప్రకారము నారాయణ సంకల్పబుద్ధుడై ధాత విధాత చతుర్వేదముల సహాయముతో చతుర్దశ భువనములను సృష్టించాడు. అనంతరము తాను సృష్టించిన చతుర్దశ భువన భాండాలను ప్రాణికోటితో నింపుటకై సంకల్పించి సనకసనందనాథులను సృష్టి గావించాడు. కాని వారు పుట్టుకతోనే నారాయణ చరణారవిందానురక్తులై సర్వసంగ పరిత్యాగులై తమ జీవితాల్ని నారాయణునికే అంకితం గావించారు. ఆ వెనుక విధాత తన మనస్సు నుండి నారదుని సృష్టించినాడు. కాని జననంతోనే నిరంతర నారాయణ నామస్మరణానురక్తుడైన నారదుడు తండ్రి బ్రహ్మ మాటను తిరస్కరించి సోదరుడైన సనక సనందనాథుల మార్గమునే అనుసరించినాడు, సన్యసించినాడు. సృష్టి రచనలో తనతో సహకరించని పుత్రులపై ఆగ్రహించిన సమయమున ముఖమండలము నుండి ఉద్భవించిన ద్వాదశాదిత్యులను లయకారకుడైన రుద్రుని ఆశ్రయించమని ఆదేశించి ఆత్మసంయమనార్థము నిర్మల మనస్కుడై నారాయణ జపబద్ధుడై సంకల్పమాత్రము చేత మానసపుత్రుడుగా నవబ్రహ్మలను సృష్టి చేసినాడు. వారే అత్రి అంగీరస భృగు పులశ్చ పౌలశ్చ మరీచి దక్ష ప్రజాపతి మొదలైనవారు. తరువాత తన ఛాయ నుండి కర్దమును సృష్టించి తన అంగుష్టము నుండి దేవహూతిని సృష్టించి ఇరువరకు వివాహము గావించినాడు. తరువాత తన దక్షిణాంగుష్టము నుండి ప్రసూతి దేవహూతులను సృష్టించి వారిని దక్ష ప్రజాపతికి కట్టబెట్టి వేదభూమి కర్మభూమి అని ప్రసిద్ధి నొందగల ఈ భారతావరణి కేంద్రముగా భూమండలము యావత్తును పరిపాలించమని ఆదేశించినాడు. దక్షుడు తండ్రి మాటను అవదలదాల్చినాడు. తక్కిన ఋషులెల్లరూ కూడా పితృవాక్య పరిపాలనా బద్ధులై నిరంతర జపతప హోమాదుల నిర్వహణార్థము భూమండలమును కీర్తించినారు. కర్దమ దక్ష ప్రజాపతుల సృష్టితో భూమండలము ప్రాణికోటితో నిండి దినదిన ప్రవర్ధమానం కాసాగింది. కర్దమునికి దేవహూతి యందు 9 మంది పుత్రికలు జన్మించారు, అనసూయ లక్ష్మి కళ మొదలైన వారు. వారు నవబ్రహ్మలకు భార్యలైనారు. వారిలో అత్రి అనసూయలు ఆదర్శ దంపతులై సకల మునిజనానికి ప్రీతిపాత్రులై నిరంతర నారాయణ స్మరణానురక్తులై శ్రీహరినే సేవిస్తూ దండకారణ్యంలో ఒక ఆశ్రమం నిర్మించుకుని ప్రశాంత జీవనం కొనసాగించడం మొదలుపెట్టారు. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. Thank you.
స్వామి, ఈనాడెందుకో నా మనస్సును ఒక విచిత్రమైన కోరిక జనించినది. కారణాకారణాలు లేనిదే ఏదీ జరగదు. నేడు పూజా సమయాన నీ మనస్సును జనించిన కోరిక ఏ శుభ సంకల్పానికి నాంది పలకనుందో. స్వామి, అంతటి మహద్భాగ్యం నాకు కలుగునా? పతివ్రతాలో ఒక శిరోమణివి, విధాత కోనంగు కోడలివి, కర్దమ ప్రజాపతి సుపుత్రికవు. మహా తపశక్తి సంపన్నులు విధాత సములైన తమ అర్ధాంగిని. కనుకనే నీ కోరిక ఈడేరగలదని ఘంటాపదంగా పలుకుతున్నాను. నా పలుకు వృధా కాదు సుమా. కారాదు, కాకూడదనే నా విశ్వాసం. ఈ విశ్వాసానికి తమ తపోబలం తోడైనా నా కోరిక ఈడేరగలదు. అంతటి సర్వోత్కృష్టమైన కోరిక ఏమిటో? నా కోరిక కష్టము, సర్వోత్కృష్టమే స్వామి. ఇంతవరకు అన్యులకు దక్కనిది ఈ అనసూయకు లభించాలి. త్రిగుణాత్మకము, త్రిమూర్తి స్వరూపము, త్రిలోక పూజితము కాగల పుత్రుడు నా గర్భవాసాన్ని జనించాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపుడైన తనయునిచి అమ్మా అనిపించుకోవాలని నా చిన్ని కోరికను తపోనిష్టా గరిష్ఠులైన తమరే తీర్చాలి. నీ చిన్ని కీర్తన వెనుక కొండంత భారం ఉందని ఎరుగనేతిని దేవి. త్రిమూర్తి స్వరూపము, త్రిలోక పూజితము, త్రిగుణాత్మకం, ఇది సాధ్యమేనా దేవి? బ్రహ్మ మానసపుత్రులకి అసాధ్యమా స్వామి? అనుగ్రహించండి, అనసూయను కటాక్షించండి. సర్వం నారాయణ సంకల్పం. ఆ శ్రీమన్నారాయణ ఏ లీలా వినోదాన్ని ప్రదర్శింపదలచి ఏనాడు ఏ కోరిక కోరిన నీచే ఈ కోరికను కోరించినాడు. అకుంఠిత తపోదీక్ష దక్షతతో త్రిమూర్తులను ఒప్పించి మెప్పించి సర్వోత్కృష్టమైన నీ కోరికను ఈడేర్చ ప్రయత్నం కావించదు. దేవి, నీవికి నిశ్చింతవై నిరంతర నారాయణ నామజపంతో నా తపస్సు ఫలించుటకై ఆ స్వామిని ప్రార్థించు. మేము నేటి నుంచే మా తపోదీక్ష ప్రారంభించగలం. కృతార్థురాలను స్వామి. మనోవాంచ ఫలసిద్ధిరస్తు. జనని జనకులకు అభివాదం. ఆయుష్మాన్ భవ. నీ అనుజుడు అత్రిని కరుణించమనేగా నీ రాకలోని ఆంతర్యం కుమారా. ఆగతనగత నావేత్తం, అత్రిని అనుగ్రహించమని నా మనవి. మానసపుత్ర, నీ అనుజుడు అనితర సాధ్యమైన ఆది మధ్యాంతరహితము అయిన పుత్రుని కొరకు కఠోర తపోదీక్షను కొనసాగిస్తున్నాడు. కాని ఇది కేవలం సృష్టికర్తలమైన మా ఒక్కరిచే కాగల కార్యము కాదు. మా పితృదేవులు అత్రి పితామహులు అయిన శ్రీమన్నారాయణులు, సకల సంహారకర్తైన మహేశ్వరుడు,
అంగీకరించి అత్రి తపస్సుకు మెచ్చి అనుగ్రహించవలసిన సర్వోత్కృష్టమైన వరం. అనసూయ ప్రోద్బలంతో తన తపోబలంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని సంకల్పించాడు. అతని సంకల్పానికి స్థితిలయకర్తలిరువురు సహకరించిన నాడే అత్రి తపస్సు అనసూయ మనోభీష్టము నెరవేరగలదు. సకల చరాచర సృష్టికర్తలు ప్రాణికోటి తర్వాతను శాసించే విధాత తమ రచనా వ్యాసంగంలో అనుజుడు అత్రికి త్రిమూర్తి స్వరూపుడైన పుత్రుడు ఉదయించగలడని లిఖించలేదా తండ్రి? ఇది బ్రహ్మరాతలో లేనిది, నారాయణ సంకల్ప బలం వలన నాగల కార్యం కావున గతనా అగతనావేత్తనే అయినా నారాయణుని సంకల్పం ఎట్లున్నదో తెలియక అత్రిని అనుగ్రహించుటకు మేమును సంశయించుచున్నాము కుమార. మీ సంశయము లోకాలను సంక్షోభితం చేయగలదు జనక. ఇప్పటికీ అత్రి తపోవీడికి చతుర్దశ భువనాలు తల్లడిల్లుతున్నాయి. అత్రిని అనుగ్రహించకుండా ఆపదలు చుట్టుముట్టగలవు.